సుదీర్ఘ కాలంగా ఎదురు చూస్తున్నటువంటి ఎంతో కాలంగా నిరీక్షణ చేస్తున్నటువంటి ఉద్యోగ నియమకాలకు సంబంధించినటువంటి సమాచారం వార్తలు ఈ మధ్య కాలంలో రావడము ప్రభుత్వము ఉద్యోగ నియమకాలకు సంబంధించి ఎంతో సీరియస్ గా కసరత్తు చేస్తుందనే వార్తలు తెలంగాణ నిరుద్యోగ యువతకి నూతన ఉత్తేజాన్ని కలిగించినడంలో ఎలాంటి సందేహం లేదు ఈ నేపథ్యం లోపల మనము ఈ పోటీ పరీక్షల కోసం గ్రూప్ 1 గ్రూప్ 2 ఎస్ఐ కానిస్టేబుల్ ప్రతి పోటీ పరీక్ష అంటే తెలంగాణలో నిర్వహించే ఇంచుమించు అన్ని పోటీ పరీక్షలకి తెలంగాణ చరిత్ర సంస్కృతి ఉద్యమ చరిత్ర ఈ అంశాలు చాలా వెయిటేజ్ ని చాలా స్కోరింగ్ ఏరియాగా ఉండి తప్పనిసరి అంశాలుగా ఉన్నాయి దీని దృష్టిలో పెట్టుకొని ఈ వీడియో సిరీస్ లోపల తెలంగాణ చరిత్రను ప్రామాణిక గ్రంథాల ఆధారంగా అంటే మనకు మార్కెట్ లో ఉన్నటువంటి ప్రామాణిక పుస్తకాలు ఆధారంగా సాధ్యమైనంత వరకు సరళ రీతి లోపల గ్రూప్ 1 విద్యార్థులను దృష్టిలో ఉంచుకొని ప్రశ్నలు ఆన్సర్ల రూపం లోపల ఈ వీడియో సిరీస్ ని చేయడానికి ప్రయత్నం చేస్తాను మీకందరికీ తెలుసు తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం అంటే మనకంటూ ఒక ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరిక లేదా కావాలనేటువంటి అవసరం రావడానికి ప్రధాన కారణాల్లో ఒక కారణం మన యొక్క చరిత్ర సంస్కృతి నిరపేక్షకి నిరాధారణకి గురి కావడం ప్రొఫెసర్ కోదండ రంగారు అన్నట్టు సుదీర్ఘ ఆంధ్ర పాలకుల వలసాధిపత్యం లోపల తెలంగాణ తన చరిత్రనే మర్చిపోయింది అయితే ఈ ఆరు దశాబ్దాల ఉద్యమ సమయం లోపల ఎంతో మంది చరిత్రకారులు మేధావులు కవులు రచయితలు తమ వ్యక్తిగత శ్రద్ధతో పట్టి తెలంగాణ సమాజం కోసం ఎంతో కష్టపడి తెలంగాణ అస్తిత్వ మూలాలని వెతికే ప్రయత్నం చేశారు ఎన్నో పుస్తకాలను రాశారు అవన్నీ కూడా పాఠ్య పుస్తకాలకి వెలుపల జరిగింది ఎందుకంటే పాఠ్య పుస్తకాల లోపల తెలంగాణ యొక్క చరిత్ర గాని సంస్కృతి గాని ప్రాధాన్యత లేకపోవడం చాలా బాధాకరమైన విషయం అయితే తెలంగాణ వచ్చిన తర్వాత అంటే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత మన ప్రభుత్వం చాలా శ్రద్ధతోటి ఇంతకాలం పాటు నిరాధారణకు గురైనటువంటి చరిత్రని మన అస్తిత్వ మూలాలని ఎంతో మంది పరిశోధకులు చరిత్రకారులు మేధావులు రచయితలు వెలికి తీస్తూ ఎంతో విలువైనటువంటి సమాచారాన్ని మనకి ఇప్పుడు అందుబాటులో ఉంచారు ఈ అందుబాటులో ఉన్నటువంటి ప్రామాణికమైనటువంటి చారిత్రక పుస్తకాల ఆధారంగా మనం ఈ వీడియో క్లాసెస్ డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ఏ సమాజానికైనా తన చరిత్రక చారిత్రక మూలాలు సమాజానికైనా వ్యక్తికైనా చరిత్ర అనేది ఆత్మవిశ్వాసాన్ని నింపుతుంది ఆత్మవిశ్వాసంతో వర్తమానము భవిష్యత్తుని అందంగా తీర్చిదిద్దుకోగలుగుతాం తెలంగాణ చరిత్ర విషయానికి వస్తే సుమారు 3 లక్షల మానవ జీవన పరిణామ క్రమానికి సంబంధించి ఆధారాలతో 2200 సంవత్సరాల వివిధ రాజవంశాల చరిత్రతో ఎంతో అద్భుతమైనటువంటి చరిత్ర కలిగి ఉంది ఇంతటి సుదీర్ఘమైనటువంటి చరిత్రని చరిత్ర మూలాలని ఒక క్లాస్ రూపంలో గాని ఒక పుస్తక రూపంలో గాని చెప్పడం అనేది అసాధ్యమే అవుతుంది కానీ మన పోటీ పరీక్షలకు అనుగుణంగా ఉద్యోగ నియమకాలకు సంబంధించినటువంటి ఎలాంటి పరీక్షలకైనా ఉపయోగపడే విధంగా సంక్షిప్తంగా ప్రధానంగా
నేను ఈ వీడియో సిరీస్ లోపల టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఏదైతే డిస్క్రిప్టివ్ ఎగ్జామినేషన్ ఉందో సో ఆ గ్రూప్ 1 సిలబస్ ఆధారంగా గ్రూప్ 1 విద్యార్థులని దృష్టిలో ఉంచుకొని సాధ్యమైనంత వరకు సరళ రీతి లోపల చరిత్రని డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను మొదట చరిత్రని ఒక క్రమ పద్ధతి లోపల ఒక స్టోరీ లాగా చెప్పుకొని తర్వాత ఎగ్జామ్ అనుగుణంగా అంటే ఇంతకుముందు జరిగినటువంటి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కు అనుగుణంగా ప్రశ్న ఆన్సర్ ఓకే ప్రశ్న సమాధానం రీతి లోపల మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాం బహుశా అలా ప్రయత్నం చేస్తే అలా డిస్కస్ చేస్తే విద్యార్థులకు ఎక్కువగా ఉపయోగపడుతుందనే ఒక ఆలోచన సో ఈ మొట్టమొదటి వీడియో లోపల ఉపోద్ఘాతం లాగా అంటే చారిత్రక నేపథ్యాన్ని తెలంగాణ యొక్క చారిత్రక నేపథ్యాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం గార్డెన్ చైల్డ్ అనే ఒక చరిత్రకారుని మాటల్లో చెప్పాలంటే మానవ జీవన పరిణామ క్రమాన్ని గనుక మనం ఒక సినిమా లాగా తీస్తే ఒక నిమిషం పాటే చరిత్ర ఉంటుంది అంటే చాలా అత్యల్ప సమయం మాత్రమే మనం చరిత్రగా చెప్పుకుంటున్నాం ఇక్కడ చరిత్ర అంటే అర్థం ఏందంటే ఎప్పటి నుండి అయితే మనకి లిఖితపూర్వకమైన ఆధారాలు లిపి ఉండి వాటిని అధ్యయనం చేయగలిగి జరిగినటువంటి సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో పేర్చుకొని రాగలుగుతున్నామో ఆ కాలాన్ని మనం చరిత్ర అంటాము దానికంటే ముందున్నటువంటి కాలక్రమాన్ని మనం చారిత్రక పూర్వయుగం అంటాము అంటే లిఖితపూర్వకమైన ఆధారం లేకపోవడము ఒకవేళ ఉన్నప్పటికీ కూడా వాటిని అధ్యయనం చేయలేక సంఘటనలు ఒక క్రమ పద్ధతిలో పేర్చలేకపోవడం అలాంటి కాలక్రమాన్ని మనం చారిత్రక పూర్వయుగం అంటాం మనం ఇంతకుముందే చెప్పుకున్నట్టు తెలంగాణకి సుమారు 3 లక్షల సంవత్సరాల చారిత్రక పూర్వయుగ ఆధారాలు ఉన్నాయి 19వ శతాబ్దం లోపల రాబర్ట్ బ్రూస్ఫుట్ అనే ఒక బ్రిటిష్ అధికారి ఏదో సందర్భంలో చేస్తున్నటువంటి పరిశోధన లోపల మొట్టమొదటిసారిగా నల్గొండలోని వలిగొండ లోపల బృహత్ శిలాయుగంకు సంబంధించినటువంటి ఆధారాలు పొందడం జరిగింది బహుశా అదే ఆ సంఘటనే తెలంగాణ చారిత్రక అధ్యయనానికి తొలిమెట్టుగా భావించవచ్చు సో అప్పటి నుండి ఎంతో మంది చరిత్రకారులు తర్వాత ఔత్సాహికులు తెలంగాణ ఉద్యమం సమయం లోపల ఎంతో మంది మేధావులు వ్యక్తిగత శ్రద్ధతోటి ఎంతో మంది వల ఎంతో శ్రమ కూర్చి అధ్యయనం చేసి ఆధారాన్ని కనుగొని ఒక ప్రామాణిక పద్ధతి లోపల చరిత్ర నిర్మించే ప్రయత్నం చేశారు సో ఆ క్రమం లోపల మనం తెలంగాణ చరిత్ర గనుక అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తే మొదట చారిత్రక పూర్వయుగాన్ని గనుక చూస్తే చారిత్రక పూర్వయుగం తెలంగాణకు సంబంధించినటువంటి చారిత్రక పూర్వయుగం ఒక చారిత్రక పూర్వయుగం నుండి మనం చరిత్రలోకి అడుగుపెడదాం చారిత్రక పూర్వయుగాన్ని సాధారణంగా రాతి యుగంగా భావిస్తాం ఎందుకంటే ఈ కాలంలో మానవుడు ఇంచుమించు జంతువులతో సమానంగా ఎందుకంటే తన జీవన పద్ధతి లోపల గొప్పనైనటువంటి మార్పులు లేకుండా అడవు లోపల ఉంటూ గుహ లోపల ఉంటూ తన యొక్క అవసరాల కోసం రాతి పనిముట్లని రాతి ఆయుధాలని యూజ్ చేయడం అంటే వాడడం వల్ల ఇంచుమించు ఈ చారిత్రక పూర్వయుగాన్ని మనము రాతి యుగం అంటాం అంటే ఈ చారిత్ర పూర్వయుగాన్ని మనము పాతరాతి యుగం మధ్యరాతి యుగము కొత్త రాతి యుగము అన్ని కూడా రాతి యుగాల పేరుతో పిలుస్తాము తర్వాత చివరిగా రాక్షస గూల యుగము లేదా సంధి యుగము ఒక దీన్ని మనం ఒక్కొక్కటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుమారు కాల పరిమితి ఎందుకంటే వీటికి సరైన ఆధారాలు లేకపోవడం వల్ల వీటిని మనం సుమారుగా భావిస్తాం 3 లక్షల సంవత్సరాల నుండి అంటే క్రీస్తు పూర్వం 3 లక్షల సంవత్సరాల నుండి 10,000 సంవత్సరాల మధ్య కాలాన్ని మనం పాతరాతి యుగంగా భావిస్తాం ఈ పాతరాతి యుగాన్ని మళ్ళీ మనము దిగువ పాతరాత యుగమని మధ్య పాతరాత యుగమని తర్వాత ఎగువ పాతరాత యుగంగా కూడా మళ్ళీ విభజిస్తాము అంతటి
డిటైల్స్ లోకి నేను వెళ్ళే ప్రయత్నం చేయట్లేదు ఎందుకంటే మన అంటే పోటీ పరీక్షలకి అవసరమైనంత వరకు మాత్రమే నేను డిస్కస్ చేసే ప్రయత్నం చేస్తాను ప్రత్యేకించి గ్రూప్ 1 సిలబస్ లోపల మనకి చరిత్ర చరిత్ర శాతవాహనల రాజవంశం నుండి ప్రారంభమవుతుంది సో అది అర్థం చేసుకునే మొదలు కాస్త దాని యొక్క పూర్వ చరిత్ర నేను తెలుసుకునే ప్రయత్నం చేస్తే మనకి చరిత్ర ఎలా నిర్మాణం జరిగింది అనేది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఇది 10000 సంవత్సరాల బిసి నుండి సుమారు 3000 సంవత్సరాల వరకు క్రీస్తు పూర్వం 3000 బిసి నుండి 1500 బిసి వరకు ఉన్న కాలాన్ని మనం కుత్రాతి యుగం అంటాం ఇది సుమారు 1500 బిసి నుండి 300 ఏడి అంటే ఇది క్రీస్తు శకం ఈ మధ్య కాలాన్ని రాక్షస గుల యుగం అంటాం దీనిని సంధి యుగం కూడా అంటాం సంధి యుగం అంటే ఎందుకంటాం అంటే ఈ మధ్య కాలం లోపల ట్రాన్స్ఫర్మేషన్ జరిగింది అన్నమాట అంటే రాజయుగానికి మనం చెప్పుకుంటున్నటువంటి చారిత్రక యుగానికి మధ్య జరిగినటువంటి సంధి యుగం ఈ రాజయుగాలు ఈ డివిజన్ ఎలా చేశారంటే వాళ్ళు ఉపయోగించినటువంటి పనిముట్లు లేదా రాతి పరికరాల యొక్క షార్ప్నెస్ ని బట్టి అంటే వాళ్ళ ఆ రాతి పనిముట్లలో వచ్చినటువంటి మార్పుల ఆధారంగా వీటిని విభజించడం జరిగింది కొత్త రాతి యుగానికి వచ్చేసరికి ఇప్పటివరకు కేవలం రాతి పనిముట్లను మాత్రమే ఉపయోగించాడు కొత్త రాతి యుగానికి వచ్చేసరికి మానవుడు అంటే మనం ప్రత్యేకించి అంటే మనం తెలంగాణ చరిత్రను అధ్యయనం చేస్తున్నాం కాబట్టి తెలంగాణ దృష్టి పెట్టుకొని ఈ మనం ఇవన్నీ విషయాలు డిస్కస్ చేస్తున్నాము ఎందుకంటే ప్లేస్ ప్లేస్కి లేదా సమాజానికి కూడా వాటి యొక్క కాల పరిమితులలో మార్పు ఉండే అవకాశం ఉంది అంటే ఈ కాల పరిమితి లోపల గ్రీక్ లోపల మనకి అలెగ్జాండర్ ఉన్నాడు ఈ మధ్య కాలంలో అంటే అప్పటికి రాజవంశం ఉంది అలా అంటే ఇది సుమారుగా మనకి మన యొక్క ప్రాంతం లోపల మనకు అందినటువంటి ఆధారాల ఆధారంగా కొత్త రాతి యుగం లోపల ఈ కాలం లోపల మానవుడు రాతి ఆయుధాలతో పాటు ఎముకలతో తయారు చేసినటువంటి పరిముట్లని తర్వాత నెమ్మదిగా జంతువులని కూడా మచ్చిక చేసుకోవడం ప్రారంభించాడు ఈ కాల పరిమితికి వచ్చేసరికి మనం ఏదైతే సాంస్కృతికంగా లేదా జీవన పరిణామ క్రమంలో భాగంగా ఏదైతే డెవలప్మెంట్ యాక్టివిటీస్ అంటున్నామో అన్ని ఇంచుమించు ఈ కాలక్రమంలో ప్రారంభమైనాయని చెప్పవచ్చు ఎలాగంటే మొట్టమొదటిసారిగా మానవుడు అంతకుముందు ఎలా ఉండేది అడవి లోపల చెట్లపైన ఏదైనా పళ్ళు దొరికితే పళ్ళు తెప్పుకోవడము జంతువులు దొరికితే జంతువుల్ని వేటాడి చంపడము తినడము అంటే తనకి ఎప్పుడైతే ఆకలి ఉంటుందో అప్పుడే చంపి తినడము లేదా సేకరించుకోవడం చేసేవాడు కానీ కాలక్రమం లోపల మానవుడు ఏం చేశాడు విత్తనాలని అంటే నాటడం వల్ల మొక్కలు వస్తాయి ఆ మొక్కల్ని అంటే నా అవసరానికి కాకుండా నేను ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు మొక్కలు పెంచుకోగలను అనే విషయాన్ని తెలుసుకోగలిగాడు దాన్ని మనము ఏంటి వ్యవసాయం అంటాము అంటే మానవుడు తన అవసరం ఉన్నప్పుడే కాకుండా తను కోరుకున్న సమయానికి ఆహారం అందే విధంగా వ్యవసాయాన్ని చేయడం ప్రారంభించాడు సో వ్యవసాయం ప్రారంభమైంది మొక్కలు నాటడము పంట పండించడము వ్యవసాయం ప్రారంభమైంది ఎప్పుడైతే వ్యవసాయం ప్రారంభమైందో అంటే ఆహార నిల్వలు ప్రారంభమయ్యాయి అంటే తనకి ఆ రోజు కడుపు నిండడంతో పాటు తన రేపటి కోసము తర్వాతి తరాల కోసం తర్వాతి కాలం కోసము తను ఆహారాన్ని నిర్వహించుకోవడం ప్రారంభించాడు ఎప్పుడైతే నిల్వలు స్టార్ట్ అయ్యాయో అంటే నిల్వలు ప్రారంభమయ్యాయో నిల్వల కోసం తనకి కుండలు లేదా పరికరాలు నిల్వ ఉంచే పాత్రలు అవసరమయ్యాయి ఆ విధంగా నిల్వల ద్వారా అంటే నిల్వల కోసం కుండల్ని మరొక కుండల్ని మట్టితో చేయడము మట్టితో చేసి అంటే చేతులతో చేసి కాల్చడము తర్వాత కుమ్మరి చక్రాన్ని కనిపెట్టడము తర్వాత దానిలో కూడా ఎంతో నాణ్యత సంపాదించడము అలా నిల్వలు ప్రారంభమయ్యాయి ఎప్పుడైతే నిల్వలు ప్రారంభమయ్యాయి వ్యవసాయం చేస్తున్నాడు తనకు చాలా భద్రత వచ్చేసింది
అంటే ఎప్పుడైతే ఈ నిలవలు ఉన్నాయో నిలవల కోసం అంటే నిలవల్ని ప్రారంభించాడో తను అక్కడే ఉండడం అంటే ఎక్కడైతే తన యొక్క నిలవలు ఉన్నాయో అక్కడే ఉండాలి కాబట్టి అక్కడే స్థిర నివాసం ఏర్పరచుకోవడం ప్రారంభించాడు ఆ విధంగా వ్యాపారము స్థిర నివాసము నిలవలు ఆహార నిలవలు దాంతో పాటు ఇంకా వ్యాపార అభివృద్ధి కోసం జంతువుల్ని మచ్చిక చేసుకొని అంటే ఉత్పత్తిని పెంచుకోవడం కోసం జంతువుల్ని మచ్చిక చేసుకొని వాటిని ఉపయోగించుకోవడము జంతు పోషణ వ్యాపారము ఆహార నిలవలు స్థిర నివాసము ఈ తర్వాత వ్యాపార లావాదేవీలు ఇవన్నీ పెరుగుతున్న కొద్దీ సమాజము అభివృద్ధి చెందడం ప్రారంభమైంది సమాజం యొక్క విస్తృతి పెరిగింది సమాజం యొక్క విస్తృతి ఎప్పుడైతే పెరిగిందో అంటే సమాజం యొక్క పరిణితి పెరిగిందో ఆ సమాజాన్ని ఒక క్రమపద్ధతిలో అమల్చుకోవడానికి అంటే పెరిగినటువంటి సమాజ విస్తృతిని ఒక క్రమపద్ధతిలో రన్ చేయడం కోసం ఓకే ఒక రాజకీయ వ్యవస్థ అవసరమైంది అంటే ఒక లీడర్ ఉండి ఆ లీడర్ యొక్క ఆదేశాల అనుగుణంగా మిగిలిన వాళ్ళందరూ పాటించడం లేదా ఒక ప్రత్యేకమైన నియమాలు పెట్టుకొని ఆ నియమాలకు అనుగుణంగా జీవించడం అలా ఒక రాజకీయ వ్యవస్థ ప్రారంభమైంది అంటే ఒక రాజు లేదా ఒక నాయకుడు అలా మనకి తెలంగాణ విషయానికి వస్తే మనము కరీంనగర్ జిల్లాలోని మన గోదావరి లోయ పరివాహక ప్రాంతమైనటువంటి కోటిలింగాల అనే ప్రాంతం లోపల మనకి పరిశోధన చేస్తుంటే ఎంతో పురాతన కాలానికి సంబంధించినటువంటి నాణాలు దొరికాయి ఆ నాణాల లోపల అంటే ఈ సమయానికి సంబంధించినటువంటి క్రీస్తు పూర్వం దొరికినటువంటి నాణాల ఆధారంగా ఆ నాణాల పైన ఉన్న పేర్ల ఆధారంగా సమగోప ఓకే సిరికంవాయ అంటే ఆ నాణాల పైన ఈ పేర్లతో ఉన్నాయి మనము ఆ వాటి యొక్క కాలాన్ని కనుక ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజీ తోటి మనం కనుక కాలాన్ని కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇవి ఇంచుమించు క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దానికి సంబంధించినటువంటి నాణాలుగా గుర్తించడం జరిగింది అంటే దాని అర్థం ఏంటి ఆ సమయం లోపలనే తెలంగాణ ఏదైతే ఇప్పుడు ఉన్నటువంటి తెలంగాణ కరీంనగర్ లేదా ఈ కోటిలింగాల తర్వాత గోదావరి పరివాహక ప్రాంతం లోపల రాజులు లేదా రాజరికమైనటువంటి పరిపాలన వాళ్ళ యొక్క రాజవంశాలు తెలియకపోయినప్పటికీ వాళ్ళ పేర్లతో నాణాలు ఉండడం వల్ల ఓకే ఇక్కడ రాజులు పరిపాలించారు రాజరికం జరిగింది అనేది మనకి ఆధారాలతో తెలుస్తుంది ఇదే సమయం లోపల ఈ సమగోప అనే ఏదైతే నాణ్యం ఉందో ఆ నాణ్యం పైన పునర్ముద్రణ జరిగింది ఆ పునర్ముద్రణ పైన ఏముందంటే సాద్వాహన అని ఉంది ఇది మనం చెప్తున్నది కోటిలింగాలకు సంబంధించినటువంటి విషయం సో సాద్వాహన ఓకే సిముఖ సిముఖ సాద్వాహన ఇలాంటి పేర్లతో మనకి నాణాలు దొరికాయి సాధారణంగా ఒక నాణ్యం పైన పునర్ముద్రణ జరిగిందంటే మనం ఎలా భావించవచ్చు అంటే ఆ పూర్వపు రాజుని జయించి తను కొత్తగా రాజవంశాన్ని కానీ రాజ్యాన్ని కానీ ఏర్పరిచినప్పుడు ఆ పాత నాణ్యం పైన పునర్ముద్ర జరుగుతుంటుంది సో ఈ ఆధారంగా మనకున్నటువంటి పురావస్తు ఆధారాల ఆధారంగా మనము చరిత్రను కనుక అధ్యయనం చేయడం తెలంగాణ చరిత్రను కనుక అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తే మొట్టమొదటిసారిగా తెలంగాణ చరిత్ర లోపల మొట్టమొదటిసారిగా శాతవాహన వంశంతో మన తెలంగాణ చరిత్ర ప్రారంభమవుతుంది సో ఈ విధంగా మనము చరిత్రను అధ్యయనం చేయడానికి ప్రయత్నం చేస్తే చరిత్ర అధ్యయనం అన్నది శాస్త్రీయబద్ధంగా ఉంటుంది అంటే ఏదో కాల్పనికంగా కాకుండా పూర్తి ఆధారాలతోటి ఒక క్రమపద్ధతిలో నిర్మించేదే చరిత్ర సో దానికోసం చరిత్ర నిర్మించాలంటే ఖచ్చితమైన ఆధారాలు ఉండాలి అయితే మనం చరిత్ర డిస్కస్ చేసే ముందు చారిత్రక ఆధారాలు ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తర్వాత మనం చరిత్రను తెలుసుకుందాం చారిత్రక ఆధారాలు అంటే ఏ ఆధారాలపైన చరిత్ర నిర్మిస్తారు వీటిని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే మనకు ముందు చరిత్రను అర్థం చేయడం
చాలా సులభతరం అవుతుంది. చారిత్రక ఆధారాలు రెండు రకాలు. పురావస్తు ఆధారాలు సాహిత్య ఆధారాలు అదా లిఖిత పూర్వక ఆధారాలు. పురావస్తు ఆధారాలు అప్పుడు ప్రధానమైనది శాసనాలు నాణాలు పనిముట్లు అంటే పూర్వీకుల పనిముట్లు వస్తు సామాగ్రి కట్టడాలు కట్టడాలు కూడా చాలా రకాలు లౌకిక కట్టడాలు మతపరమైనటువంటి కట్టడాలు అంటే దేవాలయాలు అలా ఇంకేమైనా అవశేషాలు అన్నీ కూడా పురావస్తు సంబంధించినటువంటి ఆధారాలు ఉంటాయి. సాహిత్య ఆధారాల లోపల లిఖితపూర్వకమైన ఆధార లోపల రచన లోపల మళ్ళీ దీన్ని రెండు భాగాలుగా చేయొచ్చు. దేశీయ విదేశీయ దేశీయ ఆధారాలు అంటే దేశీయ సమకాలీన సమయం లోపల అంటే ఆ సమయం లోపల రాసినటువంటి సాహిత్య ఆధారాలు అందులో కూడా మతపరమైన లౌకికమైన అలా కూడా విభజించవచ్చు. విదేశీయులు ఇంతమంది పూర్వకాలం నుండి కూడా ఎంతమంది విదేశీ రాయవార్లు ఈ దేశానికి రావడం జరిగింది. ఆ వచ్చిన సందర్భం లోపల వాళ్ళు గమనించినటువంటి విషయాల్ని వాళ్ళ యొక్క రచన లోపల ప్రస్తావించడము అది కూడా మనకి ఎంతో ఉపయోగకరమైనటువంటి సాహిత్యిక ఆధారాలు. సో ఈ ఆధారాల లోపల ఈ ఆధారాలకు అనుగుణంగా ఈ ఆధారాల ద్వారానే ఒక క్రమ పద్ధతి లోపల మనం చరిత్రను నిర్మించే ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు మన డిస్కషన్ లోపల తెలంగాణ చరిత్రకి మనము తెలుసుకునే ప్రయత్నం చేసినప్పుడు ఎన్నో శాసనాలు ఓకే తెలంగాణ మన ఏదైతే తెలంగాణ పరిసర ప్రాంతాల లోపల ఎన్నో శాసనాలు బయటపడ్డాయి. ఎన్నో నాణాలు దొరికాయి. ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు కోటిలింగ లోపల దొరికినటువంటి నాణాల ఆధారంగా శాతవాహన యొక్క వంశ యొక్క మూలాలు మనం తెలుసుకునే ప్రయత్నం చేస్తాం. ఎన్నో పనిముట్లు కట్టడాలు బౌద్ధ స్థూపాలు జైన కట్టడాలు జైన నిర్మాణాలు అలా ఎన్నో సాహిత్యక ఆధారాలు దేశీయ సాహిత్యకు విదేశీయ సాహిత్యకము ఇలా ఎన్నో ఆధారాలతో మనము చరిత్రను నిర్మించే ప్రయత్నం చేస్తున్నాం. ఓకే సో ఆ విధంగా అంటే ఇక్కడ ప్రత్యేకంగా ఎందుకు ప్రస్తావించానంటే మనం ఏ అంశాన్ని చరిత్ర లోపల ఏ అంశాన్ని ప్రస్తావించినా ఏదో ఒక ఆధారం ద్వారా ఒక ప్రామాణికంగా మనం దాన్ని చెప్పవలసి ఉంటుంది. సో మనం ఇప్పుడు ఏదైతే డిస్కస్ చేస్తున్నామో ఏదైతే మనం చరిత్రగా భావిస్తున్నామో అవన్నీ కూడా ఎంతో ప్రామాణికంగా ఎన్నో ఆధారాలతోటి ఎంతోమంది మేధావులు చరిత్రకారులు